Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఆత్మానందం, ఏపీకి క్రొత్త సీఎం అట. ఎంత సంబరమైనా మరీ ఇంత అతిగా ఉంటుందా? జగన్ ఇంతలా బాధలు పెట్టేశాడా? ఆయన వచ్చి గట్టిగా ఏడాదన్నారు కూడా కాలేదే. కానీ ఆయన దిగిపోవాలని కోటి దేవుళ్లకు తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి మొక్కుతోంది. ఇప్పుడు జగన్ తీసుకున్న ఒక అసాధారణ నిర్ణయానికి ముడిపెడుతూ ఎల్లో ఛానల్స్ ఎల్లో బ్యాచ్ అంతా కలిపి పండుగ చేసుకుంటున్నారు. నిజంగా ఎన్నికలు జరిగి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని తెలిస్తే కలిగే ఆనందంగా ఇది కనిపిస్తోంది. జగన్ సీఎం పోస్ట్ ఊస్ట్ అని తమ్ముళ్ళు బాహాటంగానే అనేస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్లో డిబేట్స్ పెట్టి మరీ జగన్ మాజీ సీఎం అని తమ్ముళ్ల చేత 1-10 సార్లు అనిపిస్తూ తాను ఆత్మానందం పొందుతున్నారు. జగన్ చాలా పెద్ద నేరం చేశారు కాబట్టి ఆయన ఇక ఇంటికే అని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. ఆయన ఒక టీడీపీ అనుకూల ఛానల్లో మాట్లాడుతూ జగన్ తప్పుడు సలహాలతో చేసిన తప్పుడు పని ఇది అంటున్నారు. ఆయన ఇలా చేసి ఉండకూడదు అని కూడా చెప్తున్నారు. జగన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ముమ్మాటికి ఆయన కుర్చీకి ఎసరు పెట్టేదే అని కూడా తేల్చేస్తున్నారు. ఇక జగన్ మాజీ అవుతారు. ఆయన ప్లేస్లో సతీమణి భారతి కానీ తల్లి విజయమ్మ కానీ క్రొత్త సీఎం అవుతారని కూడా జోస్యం చెబుతున్నారు. ఇక మరో ఎంపీ ఉన్నారు. ఈయన వైసీపీ రెబల్ ఎంపీ. ఈయన మాటలు పాటలు అన్నీ కూడా టీడీపీ గొంతులో నుంచే వస్తాయని అంటారు. ఈయనైతే జగన్ ఖచ్చితంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని అందువల్ల ఆయన దిగిపోతారని చెప్పేస్తున్నారు. జగన్ దిగిపోయాక ఆయన కుటుంబం నుంచే క్రొత్త సీఎం వస్తారని కూడా ఆయన అంటున్నారు. జగన్ కోర్టుల మీద దాడి చేయడం ద్వారా తన రాజకీయ భవితవ్యానికి తలుపులు మూసుకున్నారని కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. తాను ఇప్పటికీ జగన్ అభిమానిని అంటూనే ఆయన పతనాన్ని కోరుతున్నారు ఈ ఎంపీ రాజు గారు. ఇక వైసీపీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయాయని కూడా అనుకూల మీడియా హోరెత్తించేస్తోంది. సీఎం పదవిని కుటుంబ సభ్యులకు ఇస్తే పార్టీలో ముసలం వస్తుందని అంటోంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేసులో ఉన్నారని కూడా ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఏపీలో ఏదో జరిగిపోతోందని, ఎవరు సీఎం అయినా ఎక్కువ రోజులు వైసీపీ అధికారంలో ఉండలేదని కూడా అంటోంది. మరి ఇవన్నీ వారి ఆత్మానందం కోసం అల్లుతున్న కథలా? నిజంగా ఏపీలో పొలిటికల్ సీన్ అంత సీరియస్గా ఉందా అన్నది చూడాలి మరి.